ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పెందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య పేర్కొన్నారు. సోమవారం రోజున చందుర్తి మండలం వరిగడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బండ నరసయ్య, చంద్రకళ ఉపాధ్యాయ దంపతులు విరాళంగా అందజేసిన 20,000 రూపాయల విలువైన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను పంపిణీ చేశారు. గత 4 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పునఃప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించి బలోపేతం చేయడానికి సహకరించాలని అన్నారు. అనంతరం బండ నరసయ్య, చంద్రకళ, ఉపాధ్యాయ దంపతులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగంకుమార్, ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి, ప్రధానోపాధ్యాయులు సంపతి రమేష్, ఎస్ఎంసి చైర్మన్ నేరెళ్ల బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా పాఠశాలకు ఎప్పుడు కూడా విన్నంటూ ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరిజనవాడ స్కూలు, మరి ఇది ఇంగ్లీష్ మీడియంలో శాంక్షన్ కావాలని నా తరఫు నుంచి నేను కూడా కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్పడం జరిగింది, సేవ్స్ సంస్థ ద్వారా 1 కోటి రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మండలానికి కూడా 20 లక్షలు అమలు కావడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్స్ ప్రత్యేకంగా అవి స్కూల్కు మాత్రమే కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. మరి మా తరఫు నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక స్కూళ్ళకు కానీ హై స్కూళ్ళకు కానీ మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం అని అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి కానీ ఎంపీటీసీ ఇచ్చుకుంటున్నారు. మరి వాళ్ళ తరఫు నుంచి కూడా మరి తల్లిదండ్రులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి నా తరఫు నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.